ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 235,000 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని రాయచోటి పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల లవకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1, 2, 3 పోస్టుల సంఖ్య పెంచాలని 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని 25,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 పెంచడం అన్యాయమని ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని, నేనున్నాను నేను విన్నాను ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు పెంచడం సిగ్గుచేటని వెంటనే గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర నిరుద్యోగులతో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా కడప కలెక్టరేట్ ఆందోళనలు జరుగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరల్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమానికి ఈ నెల 10వ తారీఖున పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కడప కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరియు కలిసి వచ్చేటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉన్నటువంటి 235,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అటువంటి ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగ యువతి యువకులకి వాళ్ళ యొక్క పొట్ట కొట్టే విధంగా ఈనాడు ఉద్యోగాలు చేసేటువంటి ఉద్యోగస్తులకి మరీ 2 సంవత్సరాలు కాలపరిమితిని పెంచడానికి విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఉన్నటువంటి 235,000 ఉద్యోగాలు ఉన్నటువంటి వాటిని నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతయువకులకి కల్పించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ కడప జిల్లా సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈనాడు నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు లేక పొట్ట కూటి కోసం నేడు ఎంతో మంది డిగ్రీలు పీజీలు చేసి ఇప్పుడు ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కావున ఉన్నటువంటి వాటిని కూడా ఉన్నటువంటి విద్యార్థిని యువతి యువకుల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అటు లేడని ఎడల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో కడప కలెక్టర్ ఆఫీస్ ముట్టడి 10వ తేదీన అతి పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి యువజన యువతి యువకులు అందరూ కూడా 10వ తేదీన జరిగేటువంటి కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క మన సమస్యలపై మనం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను సమస్యలపై అధికారుల దృష్టి తీసుకుపోయడానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ కార్యాలయాన్ని 10వ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఏఎస్ఎఫ్ గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల కుమార్.